మనందరం అడుగుతున్నాం. ఈ రోజు 5 కోట్ల రాజధానిది, ప్రజా రాజధాని. కొంతమంది మాట్లాడుతున్నారు ఏ కొద్ది మంది రాజధాని కాదు, ఏ ఒక్కరి రాజధాని కాదు, అంతకంటే జగన్ రెడ్డి రాజధాని కానే కాదు, ఇది ప్రజా రాజధాని. ప్రజలు కోరుకున్న రాజధాని. అన్ని దేవాలయాలు, అన్ని మసీదులు, అన్ని చర్చలు ఆశీర్వదించిన రాజధాని. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అలాంటి ప్రజా రాజధాని అమరావతిని మూడు ముక్కలాట ఆడతారా మీరు? అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఈరోజు మనం చూస్తున్నాం ఈయన రోజుకు ఒక మాట మాట్లాడతాడు. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే ఈ అమరావతి రాజధాని కోసం సంఘీభావాన్ని తెలియజేయడానికి మీరు వస్తా ఉంటే అడ్డుపడ్డారా లేదా? తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా, పడ్డారా లేదా? నిలబెట్టారా లేదా? మీ ఇళ్లకు పోలీసులు పంపించారా లేదా? అదే నిన్న మాత్రం ఇష్టానుసారంగా తిరుపతిలో ఒక మీటింగ్ పెడితే దానికోసం బలవంతంగా కాలేజీల నుంచి పిల్లలు తీసుకొచ్చి బల ప్రదర్శన చేశారు. బల ప్రదర్శన చేస్తే ఇది ఈ మైక్ బల ప్రదర్శన చేసి మీరు ఒకసారి చూస్తే అక్కడ పిల్లలకేమీ చెప్పకుండా, మూడ రాజధానిని చెప్పకుండా అమరావతి రాజధాని అంటే అందరూ వస్తే అందరూ కూడా మీకు ఏ రాజధాని కావాలంటే జై అమరావతి అన్నారంటే అది అమరావతి శక్తి. నేను మిమ్మల్ని అందరినీ ఎన్ని తప్పుడు పనులు చేశాడో మీరు చూశారు. ఈ అమరావతి పైన దుష్ప్రచారం చేశారు, అది మునిగిపోతుందని చెప్పారు. మునిగిపోయింది ఆ తమ్ముళ్ళు 3 సంవత్సరాల నుంచి. అన్ని నగరాల్లో నీళ్లు వచ్చినా అమరావతికి ఎక్కడా నీళ్లు రాలేదు. ఇంకొక మాట చెప్పారు, అమరావతిలో ఎక్కడికి చూసినా భూమి అంతా కూడా శక్తివంతమైన భూమి కాదని మాట్లాడారు. హైదరాబాద్ కంటే, చెన్నై కంటే బ్రహ్మాండమైనటువంటి స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకునే అవకాశం ఉంది. అలాంటి భూమిని ఐఐటి చెన్నై చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పారు. అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదమే ల్యాండ్ అక్విజిషన్ లో లేదు. హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది, ఇలాంటివేమీ లేవని చాలా స్పష్టంగా చెప్పారు. అయినా కూడా ఈ ముఖ్యమంత్రి దానికి కూడా ఇంకో విధంగా తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఎస్టీల కోసం అక్కడ వాళ్ళ భూములుంటే మొట్టమొదటిసారిగా వాళ్లకు కూడా న్యాయం చేయాలని, వాళ్ల భూములకు కూడా నేను ఏ విధంగా అయితే రైతులకు నష్టపరిహారం ఇచ్చామో ఆ విధంగా వాళ్లకు కూడా భూములు తీసుకొని ఇస్తే అది తప్పని తప్పుబట్టి కేసులు పెట్టారు. నేను ఒకటే చెప్తున్నాను, వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నా, నువ్వు ఎన్నైనా కేసులు పెట్టచ్చు, మేము పోరాడేది ధర్మ పోరాటమునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ధర్మ పోరాటంలో విజయం ఎవరిది? ఎవరిది? అమరావతి రాజధాని కావాలన్నా లేదా? మీ అందరికీ ఇది ఒక అమరావతి రైతులదాని మిమ్మల్ని అడుగుతున్నా. త్యాగం అమరావతి రైతులది, పోరాటం అమరావతి రైతులది. వారు చేసే పోరాటం 5 కోట్ల ఆంధ్రుల కోసం పోరాటం చేసే పోరాటం. ఈ అమరావతి డబ్బులు లేవంటాడు. నేను ముందుగానే ఆలోచించాను, ఒక్క పైసాను పెట్టక్కర్లేదు. అమరావతి భూములు అమ్ముకుంటే, అమరావతిలో వచ్చే ఆదాయం గారు ఖర్చు పెట్టుకుంటే అమరావతి నగరానికే కాదు ఆంధ్రప్రదేశ్ నగర రాష్ట్రానికి బ్రహ్మాండమైన
ఆర్థిక వనరులు సమకూర్చే శక్తి మన అమరావతికి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక హైదరాబాద్ మీరు చూశారు, ఆ రోజు కూడా ఇదే మార్గం అన్నారు. నా కోసరం కట్టుకున్నానా హైదరాబాద్ అని మిమ్మల్ని అడుగుతున్నా. రెండు నగరాలున్నాయి, సైబరాబాద్ నగరాన్ని ఏర్పాటు చేశాం. ఈ రోజు మీరు చూస్తే గుంటూరు విజయవాడ ఉంది, 50% జనాభా ఒక పక్కనుంటే 50% జనాభా ఇంకొక పక్క ఉన్నారు. 12 పార్లమెంట్లు ఒక పక్క ఉంటే 12 పార్లమెంట్లు ఇంకొక పక్క ఉండి సెంట్రల్ పాయింట్ లో అమరావతి ఉంది. శ్రీకాకుళం నుంచి అమరావతికి, అనంతపురం నుంచి అమరావతికి దగ్గరుండే ఏకైక ప్లేస్ మన అమరావతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇన్ని మెరిట్స్ పెట్టి అమరావతి కోసం చేస్తే ఒక దూరదృష్టి లేదు ఈ ముఖ్యమంత్రికి. ఈరోజు నేను అడుగుతున్నా, అమరావతి కాని పని పూర్తయి ఉంటే, ఆ స్పీడ్ లో కానీ ముందుకు పోయి ఉంటే 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, ప్రణాళికలు తయారు చేశాం. నువ్వు డబ్బులు కావాలని అడుగుతున్నారు, నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, మీరు ఎక్కడ కూర్చొని పనిచేస్తున్నారు? సెక్రటరియేట్ అప్పుడు కట్టిన భూములే కదా, ఆ భూమి ఎవరిది? ఈ అమరావతి రైతులది అవునా కాదా అని అడుగుతున్నా. అసెంబ్లీ ఎక్కడుంది? అమరావతి రైతుల భూముల్లో ఉన్నాయి. హైకోర్టు ఎక్కడుంది? రైతుల భూముల్లోనే ఉన్నాయి. అక్కడ క్వార్టర్స్ కట్టాం. నువ్వేం కట్టాలి? ఇప్పుడు ఏమీ కట్టక్కర్లేదు, ఒక్క రూపాయి ఖర్చు పెట్టక్కర్లా. నువ్వు ఇంట్లో కూర్చున్నా అమరావతిని చెడగొట్టకుండా, విధ్వంసం చేయకుండా ఉంటే అమరావతి తప్పకుండా అభివృద్ధి అవుతుంది. మీకు చేత కాకపోతే చేత కాదని చెప్పండి. మేమున్నాం, తప్పకుండా అమరావతిని కాపాడే బాధ్యత 5 కోట్ల ప్రజలు భుజస్కంధాలు పరిగెట్టుకుంటారు. భవిష్యత్తులో నేను ఒకటి అడుగుతున్నా, అమరావతిని కాపాడుకుందాం, ఆంధ్రప్రదేశ్ని కాపాడుకుందాం. గట్టిగా చెప్పాలి, జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్, జై జై అమరావతి, జై జై ఆంధ్రప్రదేశ్. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత, యువత బాధ్యత. ఒకే రాష్ట్రం, అదే అమరావతి. అభివృద్ధి కేంద్రీకరణ కావాలి, రాష్ట్ర అభివృద్ధి కావాలి, అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి, అది మన నినాదం. అభివృద్ధి అన్ని ప్రాంతాల్లో కావాలి, రాజధాని మాత్రం అమరావతి రాజధానిని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరిని అడుగుతున్నా, జై అమరావతి, జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్, జై ఆంధ్రప్రదేశ్. అదే మరిగా మహిళలను చూశాను, ఎప్పుడూ ఇంట్లో మహిళలు కాళ్ళల్లో బొబ్బరెక్కిన నడవలేకపోయినా వాళ్ళు నడిచిన విధానం భవిష్యత్తు కూడా ఆదర్శం. తల్లి, నాకేం అనుమానం లేదు, చరిత్ర అంటూ రాస్తే ఆ చరిత్రలో అమరావతి పోరాటం తప్పకుండా ఉంటుందని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ నమస్కారాలు. మీ ఉత్సాహం చూసిన తర్వాత నేను మీటింగ్ లో కూడా ఎక్కువగా మాట్లాడలేకపోయా, ఎందుకంటే చాలా చెప్పాలనుకున్నాం. మీ ఉత్సాహం ఎక్కువైపోయింది. ఏదేమైనా మీరు చూపించిన చొరవ నేను ఎప్పుడూ మర్చిపోలేనని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. అమరావతి రైతాంగానికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా వాళ్ళ త్యాగానికి.